కార్పొరేట్ పని చేయాలనుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది. అన్న వచ్చింది. ఇప్పుడు మాకు చాలా అన్ని విధాల లైట్ కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఎనీ ప్రాబ్లం ఎనీ టైం అటెండ్ అవుతారు వాళ్ళు. చాలా బాగుంది. ఏం సమస్యలు మా దగ్గర? సమస్యలే లేవు మా దగ్గర, ఏం లేవు. మంచిగా వారం వారము మీకు దోమల మందు కానీ అన్నీ పెడతారు. బాగుంది. ఇప్పుడు మన వర్షాలు పడ్డాయి, మరి ఇంటింటి 10,000 ఇచ్చినట్ట. అంటే మీ ఏరియాకి వచ్చినాయని మాట? వచ్చినాయి. మీ ఏరియాలు నిండి రాలేదు? రాలేదు. మీ ఏరియా రాలేదు. కరోనా టైంలో ఎట్లా ఆదుకున్నారు? బాగుంది, చాలా బాగుంది రెస్పాన్స్. కరోనా టైం చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ వస్తే మరి ఎవరికి వెళ్ళాలనుకుంటారు? ఇంకా వాళ్ళే వస్తారు, వాళ్ళే వస్తారు. ఇంకంతా కొట్టినట్టు చెప్పొచ్చు. మంచిగా మంచి పని చేస్తారు. ఎప్పుడు అందుబాటులో ఉంటారు మాకు. ఎప్పుడు ఫోన్ చేసి వచ్చేస్తారు మాకు. ఏ ప్రాబ్లం లేదు మాకు. ప్రతిదీ ఇన్వాల్వ్ అవుతారు. ఏ ప్రాబ్లం లేదు. కొంచెం ఫోన్ చేస్తే గతం వచ్చి అప్పుడప్పుడు చేసేస్తారు మాకు. చాలా బాగుంది, చాలా బాగుంది. మా మేమైతే అందరం సాటిస్ఫై. వీళ్ళకే వేస్తాం, మాకు అందుబాటులో ఉన్న వాళ్ళకి వేస్తాం కదా, మాకు పనిచేసే వాళ్ళకి వేస్తాం, వీళ్ళకే వేస్తాం. ఇంకా క్లియర్, ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. మా ఊర్లో అయితే అన్నీ వాళ్ళకే కన్ఫామ్. ఇప్పటికైతే బాగానే చేస్తున్నారండి, మంచిగా అందరికి బాగానే సాయం చేస్తారు. వచ్చి మాట్లాడతారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తీరుస్తారు. వచ్చిర్రు, వచ్చి అందరికి చూసుకొని పోయిర్రు, సామాన్లు పంచిర్రు. ఇచ్చారు అండి, అందరికి ఇచ్చారు. అందరికి అండి. శ్రీదేవి మేడం, గరగండి శ్రీదేవి మేడం. మేము నల్లకుంట డివిజన్లోని సంజయ్ గాంధీ నగర్ నివాసులము. మా బస్తీలో నల్లకుంట డివిజన్లో సమస్యలు లేని బస్తీ ఏదంటూ ఉంది అంటే సంజయ్ గాంధీ నగర్ కాలనీ. ఓ స్లమ్ ఏరియా ఉన్నదాన్ని ఓ కాలనీలాగా చేసిందంటే గరిగంటి శ్రీదేవి రమేష్ గారు నల్లకుంట కార్పొరేటర్ గెలిచినాక, మా విజయనగర్ డివిజన్లో గెలిచినాక మా ఏరియా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా 20 లక్షల బడ్జెట్ తోటి మా కింద గ్రౌండ్ ఫ్లోరు పైన ఫస్ట్ ఫ్లోరు కంటియాలు కట్టించడం జరిగింది. మళ్ళీ సీసీ రోడ్ వేయించడం జరిగింది. మరి వెనకాల సైడ్లో డ్రైనేజ్ కలెక్షన్ కూడా లేకుండే ఆ డ్రైనేజ్ కలెక్షన్ కూడా వేపేయడం జరిగింది. 3-ఫేస్ లైన్ కరెంట్ వేపేయడం జరిగింది. మళ్ళీ కరెంటు పోల్స్ కూడా పాత చెడిపోయినాయని చెప్తే అవి కూడా కొత్త వేపేయడం జరిగింది. మా గుడి, మా బస్తీలో బంగారమయసమ్మ గుడి ఉన్నది. ఆ గుడి మీద ఫ్లోరింగ్ ఖరాబ్ అయిపోయి బాగా వర్షం నీళ్ళు కిందికి జారుతుండి అమ్మవారికి ఇబ్బంది అవుతుంటే వాళ్ళ సొంత డబ్బులతోటి గుడి పైన ఫ్లోరింగ్ చేపేయడం జరిగింది. మరియు వాళ్ళ సొంత డబ్బులు 50,000 రూపాయలు గ్రానైటు, 50,000 రూపాయలు టేకు, తర్వాత 1,00,000 రూపాయలు గవర్నమెంట్ డబ్బులు కాకుండా వాళ్ళు సొంత డబ్బులు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత సీసీ రోడ్ కూడా కమిటీయాల నుంచి మెయిన్ రోడ్ చర్చి వరకు కూడా సీసీ రోడ్ వేయడం జరిగింది. మళ్ళీ అంతకుముందు 20 సంవత్సరాల నుంచి భారీ వర్షం వచ్చినప్పుడు మా ఇండ్లన్నీ సగం సగం మునిగిపోతుండే, నీళ్లు పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండే. ఎందుకు ఈ సమస్య పరిష్కారం కాలేదంటే రైల్వే వాళ్ళు పెండింగ్ పెడుతున్నారు అని చెప్పేసి అది అట్లే పెండింగ్ పడిపోయింది. వీరు ఫస్ట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది, మాకు మెయిన్ సమస్య అది ఉన్నది, మీరు అది చేస్తా అంటే మేము 1 సైడ్ ఓట్లు వేస్తామని చెప్పినాము. మాట ప్రకారంగా మేము వేసినాము, వాళ్ళు చేసి చూపించారు. పెద్ద పెద్ద పైప్ లైన్ వేసి ఇప్పుడు ఒక చుక్క కూడా నీళ్ళు ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. మా ఇళ్ళకి నీళ్ళు వస్తలేవంటే దాని కారణం గరిగంటి శ్రీదేవి రమేష్ గారే. వారు గెలిచినాక మా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ తీరిపోయినాయి, అభివృద్ధి కూడా బాగా జరిగింది. ఇక నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వాళ్ళే గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా బస్తీ తరఫున జై తెలంగాణ. చాలా బాగుంది పని, చాలా బాగుంది. చేసిన మొత్తం ఖచ్చితమైన అయితే బాగా చేసిన, ఏ ప్రాబ్లం లేదు, పని బాగా చేసేస్తారు. సమస్యలు ఏం లేవు మాకు. వాళ్ళే గరిగంటి శ్రీదేవి గారికి. ఏ పని అయితే కాలేదో ఇన్నేళ్ళు ఉంది, అన్ని పనులు పెండింగ్ ఉన్నవన్నీ అన్న వచ్చినాక అమ్మ వచ్చినాక అయినాయి. ఇది మాత్రం 100% గ్యారంటీ. లేదు వాళ్ళకే, వాళ్ళకే మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, వాళ్ళకే ఇస్తున్నాం. ఇన్నేళ్ళు జరగని అభివృద్ధి ఈరోజు జరిగింది. అది శ్రీదేవి మేడం రమేష్ వాళ్ళు రావటం వల్ల మనకు అభివృద్ధి జరిగింది. మేము ఎన్నోసార్లు కిషన్ రెడ్డి వచ్చాడు, వాళ్ళందరూ వచ్చారు, అందరిని అడిగాం ఏంది డ్రైనేజ్ మొత్తం ఎంత నిండిపోతున్నాయంటే మేమేం చేయలేం, రైల్వే వాళ్ళు మాకు 10 కోట్లు ఏమన్నాడు, 30 లక్షలు అడిగారు. మాకు ఇది కాదు, ఇది పని 30 లక్షలు నా జోబు నుంచి చేయాలని కిషన్ రెడ్డి అన్నాడు. అంటే అన్న మీరు ఎన్నోసార్లు వస్తున్నారు, మీరు చేస్తున్నారు, మీరు 5 సార్లు మీరు హైట్రిక్ చేసారు ఒక ఎమ్మెల్యేగా,
కానీ ఇది పని చేస్తలేరు ఎందుకన్నా మీరు చేయలేరు అని అడిగింది. అడితే అంత లోపల మన సిరిజా మేడం గారు కార్పొరేటర్గా గెలిచారు వచ్చారు మాకు ఇక్కడ నీళ్లు కచ్చంబరిది పని చేయించేశారు. మళ్ళీ కూడా వెనకకు ఇది డేనిస్లు అది చేయించారు కరెంటుది అవి ఈ కమిటాలు కింద మీద మొత్తం వాళ్ళు చేయించారు. ఇట్లా మనకు అభివృద్ధి చెందింది మన గుడిది గుడి మీద నీళ్ళు గారుతుండే దాన్ని అది చేశారు శిలా వేశారు. మళ్ళీ ఒకటి ఎందుకున్నా నా అమ్మవారికి ఒక డోరు ఇట్లా సొంత డబ్బులు 100,000 రూపాయలు సొంతంగా పెట్టారు. అది మనం మన వచ్చినాక వాళ్ళు వచ్చినాక మా గల్లీ ఒక చేంజ్ అయింది అభివృద్ధి చెందింది. ఇట్లా మా సమస్యలు మాత్రం ఇప్పుడు ఏం లేవు. బోరు కూడా ఇప్పించారు. బోరు కూడా ఎప్పుడైనా ఖరాబ్ అయినప్పుడు కూడా వాళ్ళు సొంత డబ్బులతో వాళ్ళు చేపిస్తారు. లేకుంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ కొట్లాడి చేపిస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్ వాళ్ళే రావాలి. సిరిజా మేడంకే మా ఓటు. బాగుంది సార్, బాగుంది. కమిటీలు కట్టించారు మాకు కరెంట్ పోరు గుడి. మళ్ళీ తర్వాత రోడ్డు మాకు నీళ్ళ ప్రాబ్లం అయితే వాళ్ళు చేశారు. గనగంటి రమేష్ సిరిజా మేడం వాళ్ళు వచ్చి నుండి 5 సంవత్సరాల నుండి ఏ లోటు లేకుండా మాకు వాళ్ళు సహాయకారం ఉన్నారు. వాళ్ళకి గనగంటి రమేషే రావాలా వాళ్ళకే వేస్తాం సార్. మేము అంతకంటే మంది బాగానే చేసినారు అంత వాళ్ళకే మేము ఓటేస్తాం. వాళ్ళే రావాలని కూడా కోరుకుంటున్నాం. వాళ్ళకే వేస్తాం సార్ మేము ఓటు. అన్నీ చేసిర్రు ఇండ్లలో డేనేసు కమిటీలు అన్నీ నీళ్ళు లేకుంటే కూడా నీళ్ళకు సవలత్ చేసిర్రు అన్నీ చేసిర్రు గుడి కడ చేసిర్రు వాళ్ళకే వేస్తాం మేము ఓటు. బియ్యం అంటే రేషన్ షాప్లో తెచ్చుకుంటున్నాము. 50 కిలోలు 30 కిలోలు ఇచ్చేటోళ్ళకి 60 కిలోలు ఇచ్చారు. మొన్న కూడా 10,000 అంచిండ్రు. బస్సులు వచ్చినాయి ఈసారి వచ్చినాయి. ఎప్పుడు రాలేదు ఈసారి వచ్చినాయి. చేసిర్రు మనిషికి 10,000 ఇచ్చిండ్రు. చేసిర్రు మంచిగానే చేసిర్రు. వాళ్ళకే వేస్తాము ఓటు. గరిగంటి శ్రీదేవి గారికి మేము ఓటు వేయగలుగుతున్నాం సార్. మా బస్సులు అన్ని పనులు సరికం చేశారు. గుడి కమిటీలు గుడిది ఈ బస్సులో డ్రైనేజ్ ఏది ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అన్ని మాకు సహకరిస్తారు. ఏం సమస్య లేదు సార్. వాళ్ళే మేము కూడా వాళ్ళకే ఓటేస్తాం. ఓటేస్తాము. మాకు కూడా కిరాయిలు ఉంటున్నాము. ఇంట్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు. ఇంకేది కనుక్కోలే. మంచిగా ఆమె కూడా మంచిదే మంచిగానే చూస్తుంది ఇక్కడ. వాళ్ళకే ఓటేస్తాం. లేదు బాగానే ఉంది. అలా వచ్చినప్పటి నుండి మంచిగా ఉంది. మంచిగా కమిటీ రోడ్లు గుడికాడ అన్నీ బాగానే చెప్పించారు. అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే చెప్పిస్తారు. శ్రీదేవి గారు అన్ని రకాలుగా అందరినీ ఆదుకుంటున్నారు. మొన్న వర్షం వచ్చి అంత కొట్టుకపోతే ఇంటికి 10,000 ఇచ్చారు. తనకే ఓటేయగలుగుతున్నాను. బాగానే పనులన్నీ చక్కగా చేస్తున్నారు. ఏం సమస్యలు అయితే ఇప్పటికి ప్రజెంట్ ఏం లేవండి. ఒక చెత్తకుండి గురించి ఉంది. దాని తర్వాత తనతో మాట్లాడగలుగుతున్నాము. మాట్లాడతాం. శ్రీదేవి గారికి ఓటేస్తాం. ఏం లేదు మా సమస్య. ఇప్పుడు ఇండ్లు లేవు మాకు. ఇండ్లు అప్లై చేసుకున్నాం డబుల్ బెడ్రూమ్కు. అది ఇంతవరకు మాకు ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరేమి మా కిరాయి ఇప్పుడు 20 ఏండ్లు 25 ఏండ్ల నుంచి రెంట్కే ఉంటున్నాం మేము. మరి ఇల్లు ఒకటి అందరు ఇండ్లు ఉన్న వాళ్ళకి అన్ని సౌతులు ఉన్నాయి. కానీ మేమే కిరాయికున్నాం కదా. ఒక ఇల్లు మాకు కూడా చూస్తే బాగుంటుంది అంతే. మంచిగా గరిగంటి శ్రీదేవి గారు తెలంగాణ వచ్చిన కాంచే అంతా మంచిగా జరుగుతున్నది. మాకు ఏ ప్రాబ్లం లేకుండా గరిగంటి శ్రీదేవి రమేష్ గారు కార్పొరేటర్ మంచిగా ఉన్నది. మాకు అన్నీ మంచిగా చూస్తున్నారు. ఏ కంప్లైంట్ ఇచ్చినా వచ్చి చూస్తున్నారు. మంచిగానే ఉన్నారు. జై తెలంగాణ. గరిగంటి రమేష్ గారికి కేసీఆర్ వచ్చిన కాంచే ఏ ప్రాబ్లం అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఏది ఎక్కడ ఏం జరగట్లేదు. మంచిగా ఉంది మా గల్లీలో అయితే అంతా. ఎక్కడైనా కానీ ఈ లాక్డౌన్లలో బియ్యం కానీ ఏది కానీ మంచిగా చూస్తారు. ప్రాబ్లం అయితే ఏం లేవు. మంచిగా చూస్తారు. మంచిగానే చూస్తారు. బాగానే అందరు చెప్పిన మాట నేను కూడా చెప్తున్నాను. అన్నీ మంచిగానే చేస్తుంది మా మేడము. ఆమెకే ఈసారి కూడా మా బస్సుకి వచ్చేది ఆమెనే. ఈసారి కూడా మంచిగానే చేస్తుంది ఆమెదే. ఈసారి ఆమెకే ఇస్తాము. అది కాక ఒకటి చెత్తది ఒకటే మాకు ప్రాబ్లం ఉంది అంతే. ఏం లేదు కానీ
అదొక్కటి తప్పించి అన్నీ మంచిగానే ఆమె బాగానే చేస్తుంది అందరిని తెలుసుకుంటుంది వస్తుంది ఇంటింటి తిరుగుతుంది ఎందుకనగా కానీ మంచిగానే చూస్తుంది మేము కూడా వాళ్ళకి వల్ల వాళ్ళ వల్ల మాకు అందుకే బస్సు అయితే చల్లగా ఉన్నాము అమ్మవారి దేవాలు వాళ్ళంతా చల్లగా ఉన్నారు మేము కూడా వాళ్ళకే వేస్తాం అన్నమాట ఏం సమస్యలు మాకు లేదు మనం చల్లగా చూసుకుంటున్నారు వాళ్ళకే ఓకే అన్నీ ఓకేనే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడైతే బాగా చేస్తున్నారు అన్నీ ఏం అనవలసింది లేదు ఇక ఇప్పుడు ఎప్పుడు ఆమెకే ఇస్తున్నాం మేము అంటే ఇదే అన్న మేడం నేను ఎన్నుకుంటాం మేము అన్ని పనులు మంచిగా చేసి పెడుతుంది టైంకి వస్తుంది ఫోన్ చేయంగానే వచ్చేది వస్తుంది ప్రాబ్లం అంతా తెలుసుకుంటుంది ఆమెనే ఎన్నుకుంటాం ఆమెకే ఇస్తాం ఓటు కూడా శ్రీదేవి మేడంకే ఇస్తాం శ్రీదేవి మేడం అన్ని పనులు చేస్తుంది దేనికన్నా అవసరం ఉన్నా వస్తుంది మాకు అన్నీ అందుబాటులో ఉంటుంది కాబట్టి మేడంకే ఇస్తాం ఇంకేం చెప్పాలి అందరు చెప్పారు కదా అంతే ఇంకేంది మేము కూడా మేడంకే చేస్తాం ఎందుకంటే అన్ని పనులన్నీ మంచిగా చేస్తుంది కాబట్టి అర్సంటోలే రావాలి అని మేము కోరుకుంటున్నాం మాకు ఏ సమస్య లేదు ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు వస్తూ వాళ్ళు ఉన్నారని మాకు ధీమా ఉంది ఏ సమస్యలు ఉన్నా వాళ్ళు ఉన్నారని మాకు ధీమా ఉంది మేడం శ్రీదేవి మేడం గారు సూపర్ ఉంది సార్ అందరం వాళ్ళకే ఇస్తాం చెప్పండి మాకు ఇంతకుముందు ఎన్ని కష్టాలు ఉండే కానీ ఇప్పుడు మాకు ఏం లేవు పెద్ద లైన్లు వచ్చినాయి మాకు గుడి పెద్దగా అయింది మా కమిటీ వాళ్ళు ఏం చేసుకోవాలన్నా మంచిగా చేసారు మాకు ఏం ఆపదలు ఉంటే కూడా మేడం చిన్న ఫోన్ చేసినా వెంటనే యాక్షన్ తీసుకుంటుంది మాకు నల్లనీళ్ళు రాకపోయినా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా అన్నీ మాకు సాల్వ్ చేసింది రమేష్ అన్న కానీ మేము మేడం కాదు శ్రీదేవి అక్క అని పిలుచుకుంటాం మా ఇంటికి మా బస్సుకి చాలా మంచిగా చేసింది మాకు ఒక ఫ్యామిలీలో కలిసినట్టు ఉంటుంది మా ఆపదలు అన్నీ చూసుకుంటుంది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కూడా తప్పనిసరి వాళ్ళే నిలబడాలి మేము దేవునికి మైసమ్మకు కూడా మొక్కుకుంటాం మాకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం తెలంగాణ అని కేసీఆర్ తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు బంగారు తెలంగాణ చేసాడు ఇంకా చేయాలి ఇంకా అయినా కూడా మంచిగా ఉండాలని మేము ఆశిస్తున్నాం ఇంతకుముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఇంతకుముందు గవర్నమెంట్ అంటే ఏ పనులు మాకు అవ్వలేదు వీళ్ళు వచ్చినాక అన్ని డెవలప్మెంట్ కానీ ఏ టైంలో ఏ రాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం చూసుకోవడం అన్నీ మాకు కరెంట్ ఇబ్బంది ఉండే వాటర్ కానీ అన్నీ కంప్లీట్ పూర్తి కాలేదు ఇంతకుముందు వీళ్ళు వచ్చి కంప్లీట్ చేసి మాకు చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ బయట చేసుకునే దానికంటే దీంట్లో చేసుకుని మేమే దీన్ని వాడుకున్నట్టుగా చేశారు మాకు డెవలప్మెంట్ ఇప్పుడు ఏం సమస్యలు అయితే ప్రస్తుతానికి లేవు వాళ్ళు వచ్చినాక అన్నీ చేసేసారు నెక్స్ట్ డెవలప్మెంట్ కోసమే చూసుకోవాలి ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడే వెళ్ళినప్పుడు వాళ్ళకే గరిగంటి శ్రీదేవి మేడం వస్తుంది ఎవరు కొట్టేస్తారు రమేష్కు ఎందుకు మాకు అన్నం పెడతాడు మాకు వేస్తాం మేము ఆయన వచ్చిన సుందే రమేష్ వచ్చి ఈయన వచ్చిన సుందే మాకు మంచి ధనం కలిగింది అంతకుముందు ఎవరు కేర్ చేయాలి నీళ్ళు అయినా ఎల్లొందలు అయినా ఆయన వచ్చి దిగిండు మాకు మంచి ధనం వచ్చింది కొడుకం అంతకుముందు ఏమి లేదు ఎక్కడ వేసిన గొంగడు అక్కనే ఉండే నేను న్యాయంగా మాట్లాడతాను కొడుక నేను న్యాయంగా మాట్లాడకపోతే పోని ఆ కొడుకు వచ్చిన సుందే మంచిగా అయింది ఇంత అన్న భోజనం దొరుకుతుంది ఆయన చల్లగా బతకని ఆయన ముత్తై తనకు చల్లగా ఉండని ఆయన అన్నం పెట్టిన వాళ్ళు కోరుకోవాలి కొడుక ఇల్లు లేదు బిడ్డింట్లు ఉన్నాం బిడ్డింట్లు ఉన్నాయి ఏంలో పడంద్రం అయితే కొడుక ఇల్లు లేదు ఏమి లేదు నా కొడుకు కిరాయి ఉండి బతుకుతాను కేసర్ కుట్టకు ఏమి లేదు ముగ్గురు పొగ పిల్లలు ఆయన మళ్ళా చేసుకుంటే ఇద్దరు ఆయన నా బతుకు చెప్పరాదు కొడుక అందరితో ఎత్తున్నది నాతో ఎత్తున్నది మాకు ఇల్లు ఇంత చూపించింది అని అన్నాం ఏదో ఏమో దయం ఆయన దయం మనం బలిం చేస్తే కాదు ఆయనకు దేవుడు కడుపులో చొర్రాలే ఎవరికో ఉంటుంది నేను ఆయనకే రమేష్కు బాగా చెబుతుకో ఎప్పటిదో అంతే
ఆయనకే ఎత్తాను. కేసీఆర్ ఎట్లా చేస్తుండు? కేసీఆర్ పనితీరు మంచి ఉందా? కేసీఆర్ కేసీఆర్ మంచిగానే ఉన్నాడు. మంచి చేస్తుండ పని, మంచిగా చేస్తాను. ఆయనకేం బెదిరికం లేదు, ఎట్లున్నాడో మామూలుగానే ఉన్నాడు. బాగా టీ కొట్టు ఆకు బట్టలు వేసుకొని ఉరుకాడు అంతే. హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.